దీని వెనకాల రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి కుటుంబ కోణం, రెండు కేసుల కోణం. కుటుంబంలో అంతర్గత కలహాలతో అట్టుడికిపోతుంది కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ కుటుంబంలో రెండు వర్గాలుగా ఈరోజు విడిపోయి పోట్లాడుకుంటుండ్రు. ఒక వర్గానికి కేటీఆర్ నాయకత్వం వహిస్తుంటే ఇంకొక వర్గానికి సంతోష్రావు నాయకత్వం వహిస్తున్నాడు. ఇవాళ కేసీఆర్ గారు సంతోష్రావు గారిని రాజ్యసభకు పంపాలని పరోక్షంగా లీకులు ఇచ్చి పత్రికలలో, ప్రసార సాధనాలలో పెద్ద పెద్ద తాటికాయ అక్షరాలతో రాపించడంతో కేటీఆర్ సతీమణి తక్షణమే కేటీఆర్ని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాల్సిందే అని చెప్పి కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరిగినాయి. ఆ హామీ లభించకపోవడంతో కేటీఆర్ కుటుంబం బయటికి వెళ్ళి మై హోమ్ అబ్రాలో ఉంటున్నారు, నివసిస్తున్నారు. కుటుంబంలో చీలిక వచ్చింది విస్పష్టంగా. కేటీఆర్ కేటీఆర్ సతీమణి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి గచ్చిబౌలిలో మై హోమ్ అబ్రాలో తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కేటీఆర్ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తేనే ఇంటికి వస్తామని చెప్పి ఈరోజు కేటీఆర్ కుటుంబము విస్పష్టంగా కుటుంబంలో హెచ్చరిక జారీ చేసి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిండ్రు. ఇవాళ సంతోష్రావు గారికి రాజ్యసభ ఇవ్వాలన్నా, కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలన్నా కేసీఆర్ గారు దేశ రాజకీయాలకు పోతున్నట్టుగా ఈరోజు మొత్తం ముఖ చిత్రాన్ని చూపిస్తున్నాడు. అంటే కుటుంబంలో ఇవాళ కొన్ని పత్రికలలో రాశారు భవిష్యత్ ముఖ్యమంత్రి కేటీఆరే అని. మన్నటికి మొన్న ఏం మాట్లాడిండ్రు కేటీఆర్, 20 ఏళ్ళ వరకు కేసీఆర్ గారు ఆరోగ్యం బాగుంది, బతుకున్నంత కాలం ఆయననే ముఖ్యమంత్రి, మేము ఎవ్వరం కాదని చెప్పిండు. మరెందుకు ఇంకా ఖండించలేదు, నేను కాదు ముఖ్యమంత్రి, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటారని. అంటే కుటుంబంలో జరుగుతున్న అంతర్గత కలహాలు పరాకాష్ఠ చేరుకున్నాయి, చివరికి కీచులాట బజార్న పడే పరిస్థితి వచ్చింది. ఇవాళ కేటీఆర్ కుటుంబం, సంతోష్రావు కుటుంబం కలుసుకుంటే మాట్లాడుకునే పరిస్థితి లేదు. హరీష్ రావు గారి కుటుంబంలో జరిగిన శుభకార్యాన్ని కూడా కేటీఆర్ కుటుంబం రాలేదు, గతంలో మీరు చూసిండ్రు కదా. ఇప్పుడు మూడో ఫ్రంట్ కేసీఆర్ ఇంట్లో మొదలైంది. గతంలో హరీష్ ఫ్రంట్, కేటీఆర్ ఫ్రంట్ ఉండే, ఇప్పుడు సంతోష్రావు థర్డ్ ఫ్రంట్ సంతోష్రావు దిగిండు. ఇంట్లో థర్డ్ ఫ్రంట్ వచ్చింది కాబట్టి ఇవాళ ఈయన ఫెడరల్ ఫ్రంట్ అను థర్డ్ ఫ్రంట్ అను కొత్త కొత్త కథలు చెప్తున్నాడు.